హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సంజీవ్ అభిషేక్. ఫ్రెండ్స్, ఈరోజు మనము కాపర్ గురించి తెలుసుకుందాము. సో కాపర్ అనేది మన బాడీలో హయ్యెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ కాపర్ అనేది మన బాడీలో లైక్ కిడ్నీస్లో, లివర్, బ్రెయిన్, హార్ట్ అండ్ బోన్స్లో మనకి లభిస్తుంది ఫ్రెండ్స్. ఇక దాని ఫంక్షన్స్ తీసుకుంటే ఎనర్జీ ప్రొడక్షన్కి ఉపయోగపడుతుంది, ఇట్ వర్క్స్ యాజ్ ఎ యాంటీ ఆక్సిడెంట్ ప్రొడక్షన్కి ఉపయోగపడుతుంది, తర్వాత థైరాయిడ్ ఫంక్షన్కి ఉపయోగపడుతుంది కాపర్. దాంతోపాటుగా లైక్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, ఓల్డ్ హీలింగ్లో ఉపయోగపడుతుంది అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ హార్ట్ ఫ్రెండ్స్. అదేవిధంగా స్కెల్టన్ మినరలైజేషన్కి ఉపయోగపడుతుంది, హెల్దీ నర్వ్ ఫంక్షనింగ్కి కూడా ఉపయోగపడుతుంది కాపర్. దాంతోపాటుగా మన బ్లడ్లో ఉన్నటువంటి ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ కావచ్చు, వైట్ బ్లడ్ సెల్స్ ఫార్మేషన్ అంటే కొత్తగా తయారు కావాలన్నా కానీ కాపర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అదేవిధంగా మన బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక కాపర్ డిఫిషియన్సీ అయితే ఆ వ్యక్తిలో అనీమియా తో సఫర్ అవుతారు, తర్వాత బోన్లో అబ్నార్మాలిటీ ఫేస్ చేస్తారు బోన్లో. అదేవిధంగా బ్రోకెన్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి, ఫెటిక్తో సఫర్ అవుతారు, అన్హెల్దీ ఆర్బీసీ ఉంటుంది అండ్ వాళ్ళ డబ్ల్యూబీసీ సెల్స్ చాలా తక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. అసలు ఎందుకు వస్తుంది ఈ కాపర్ డిఫిషియన్సీ అంటే ఎక్కువగా యాంటాసిడ్ యూస్ చేయడం, ఎక్కువగా కాల్షియం తీసుకోవడం, ఐరన్ కావచ్చు, మాల్బీడియం, మన బాడీలో ఎక్కువ విటమిన్ సి ఉన్నా కానీ, జింక్ ఉన్నా కానీ కాపర్ డిఫిషియన్సీ వస్తుంది. దాంతోపాటుగా ఎక్కువ ఫైబర్ తీసుకున్నా, పూర్ డైజెషన్ అయినా కానీ, లేకుంటే ఏమైనా వ్యక్తి వెజిటేరియన్ డైట్ తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళు కాపర్ డిఫిషియన్సీ చూస్తాము. ఒకవేళ కాపర్ ఎక్కువ అవుతే ఏమవుతుందంటే ఆ వ్యక్తికి అబ్డామినల్ పెయిన్ వస్తుంది, డయేరియాతో సఫర్ అవుతారు, హెడ్ఏక్స్ వస్తాయి, కిడ్నీ డ్యామేజ్ జరుగుతుంది, లివర్ డ్యామేజ్ అవుతుంది, ఈవెన్ మన బ్రెయిన్ కూడా డ్యామేజ్ అవుతుంది ఫ్రెండ్స్, ఒకవేళ ఎక్కువ కాపర్స్ ఉంటే కనుక. సో ఎవ్రీడే 1.5 మిల్లీగ్రామ్స్ నుంచి 3 మిల్లీగ్రామ్స్ మాత్రమే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఆ రేషియో మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్, లైక్ జింక్ అండ్ కాపర్కి రేషియో 10:1 లేదా 15:1 అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎలాంటి ఫుడ్లో ఉంటుంది కాపర్? ఆయిస్టర్స్లో ఉంటాయి, బ్రెజిల్ నట్స్లో ఉంటాయి, ఆల్మండ్స్లో ఉంటాయి, పీనట్స్లో ఉంటాయి, వాల్నట్స్లో ఉంటాయి, కాడ్ లివర్ ఆయిల్లో ఉంటుంది, సన్ఫ్లవర్ ఆయిల్లో చూస్తాము, బార్లేలో ఉంటుంది, ఆలివ్ ఆయిల్, క్యారెట్స్లో కూడా ఉంటుంది. అదేవిధంగా గార్లిక్లో ఉంటాయి, మిల్లెట్స్లో ఉంటాయి, ఎగ్స్, పప్పాయ అండ్ యాపిల్లో కూడా మనకి పుష్కలంగా కాపర్ లభిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ సైడ్ ఎఫెక్ట్ ఏంటిదంటే విల్సన్స్ డిసీజ్. ఒకవేళ మీరు కనుక విల్సన్స్ డిసీజ్తో సఫర్ అవుతుంటే కాపర్ అనేది తీసుకోకూడదు, ఏదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ఫుడ్ ఆర్ సప్లిమెంట్ ద్వారా తీసుకోకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ డిసీజ్ ఉన్నప్పుడు ఆ వ్యక్తిలో కాపర్ అనేది మన బాడీ యూస్ చేసుకోదు, కాకపోతే ఎక్కువ అక్యుములేట్ చేసుకుంది, ఇంకా ఎక్కువగా పెంచుతూ వస్తుంది ఈ డిసీజ్ ఉన్నప్పుడు. అందుకని కాపర్ అనేది యూస్ చేయొద్దు ఫ్రెండ్స్ మనం ఈ డిసీజ్తో సఫర్ అయినప్పుడు. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంపార్టెన్స్ ఆఫ్ కాపర్ అండ్ దాని ఫంక్షన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకున్నాము. ఈ వీడియో నచ్చితే మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కన్సల్టేషన్ కావాలంటే స్క్రీన్ మీద కనపడుతున్న వాట్సాప్ నెంబర్ కావచ్చు, ఈమెయిల్ ఐడికి మెసేజ్ పంపండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గ్రేట్ డే.